ఫ్రెండ్స్ నేను మీ మనేందర్ శక్తి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎవ్రీవన్ అందరికి గుడ్ మార్నింగ్. ఇదండి ఫ్రెండ్స్, ఈరోజు కొండరేగుపల్లి ఆడడానికి వెళ్తున్నాం. కొండపైకి అదా వాళ్ళ అక్కడికి వెళ్ళాలి. అవి ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయి. అలాగే మా అడవి పక్కన ఉన్న జీటి చెట్లు అండి, ఇవి మాడి చెట్లు కూడా ఉన్నాయి. అవి పోతకొస్తాయి, చిన్న చిన్న పింజలు ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు అవి ఎలా ఉంటాయో, రేగుపళ్ళు కొండ కాడ ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఏది చూపిస్తాను. అండి అక్కడికి వెళ్ళాలి, అక్కడ ముందు అదే దగ్గరలోకి వెళ్ళాలి. చాలా చాలా బాగుంటాయి. చిన్నప్పుడు అయితే ఇంటి వచ్చి ఏరుకొని తినేవాళ్ళము. ఇదండి ఫ్రెండ్స్, మాడిపోత వచ్చింది. ఈ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రకృతిపరమైన ఈ స్మెల్ ఏంటంటే, వాసన చూస్తుంటే చాలా బాగుంటుంది. ఇదండి ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం కొండరేగుపల్లి ఆడడానికి. ఇదండి రేగు చెట్లోకి వెళ్తున్నాం. ఈ చెట్ల మధ్యలో వెళ్ళాలి, బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ తినాలి, ఆరోగ్యం మంచిది మంచి ఉంటుంది అని చెప్పారు. మనం తెలుస్తున్నాం కదా, ఈ పళ్ళు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. ఆరోగ్యమే మహాభాగ్యం. అప్పుడు ఎన్నో అక్కడ, ఎందుకంటే మాడిపోయే వాసన వచ్చేదే. పది రోజులు ఏదో చిన్న ఖాళీ వచ్చేదా. ఎక్కడ ఇదండి వచ్చా? సరే మీ రేగు చెట్టు దగ్గరలో కొన్నాం. ఇదంతా మా మాడిపోత కొండపై, కొండ దగ్గరలో ఉంటుంది రేగు చెట్టు. చాలా చాలా బాగుంటుంది. అవి కాయలు ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. చెట్టు కనిపించాడు దగ్గరలో ఉంది. చాలా ఎక్సైట్గా ఉన్నాం పళ్ళు తిన్నాడికి. అక్కడ ఉంది, అలాగా దగ్గరలో ఉంది రేగు చెట్టు. అది మనం ఉద్దేశపరికి వాలిపోయింది అది కూడా. ఆ చెట్టు చాలా చాలా బాగా ఎక్కువ కాస్తుంది. కొండ కొండ ముందు చెట్టు ఇంకా నిమ్మకాయ కాయలేదు, కొన్ని కొన్ని ఉన్నాయి. కొండ నిమ్మకాయ జీడిపోత ఇంకా పిక్కలు కాయలేదు. ఈ పిక్కలు ఏదో చిన్న వస్తున్నాయి, ఇంకా చూడ చూపిస్తాం. ఇదండి ఇవి చాలా బాగుంటాయి. ఇవి పెద్దవయ్యాక ఇవి ఎలా వలాలు కూడా పచ్చి పిక్కలు చూపిస్తాను. వాసన అయితే చాలా బాగుంటుంది. ఇవి ఇంకా చిన్న పిక్కలు ఉన్నాయి, చాలా బాగుంటాయి ఇవి. ఈ స్మెల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. బెల్లం లేకపోతుంది దగ్గరలో ఉంది. అది వరకు ఏం చెప్పండి, చూసుకుంది అర్థంగా ఉంటుంది, బాగుంటుంది. కాయలు ఇంకా పళ్ళు చాలా బాగుంటాయి, ఫ్రెష్వి చాలా బాగుంటాయి. ఈ కాయలు ఇంకా ఇప్పుడు పళ్ళు వేస్తాం, కాయలు కూడా ఉన్నాయి.
మర్చిపోకండి. ఇదండి అడవి దగ్గర జీడి చెట్లు చాలా పూత కాస్తున్నాయి. ఇదండి చిన్న చిన్న పిక్కలు వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఇవి పెద్దవయ్యాక ఎలా కాలుస్తారో, పచ్చి పిక్కలు ఎలా తీస్తారో కూడా పచ్చి పలుకులు మీకు చూపిస్తాను. ఇదండి చాలా చాలా బాగుంది. ఇదండి అడవి దగ్గర చెట్లు చాలా చాలా నీట్గా పూతూ ఉన్నాయి. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఈ జీడిపువ్వు స్మెల్ మీరు ఒకసారి చూడండి. ఈ సుహాసన ఎర్లీ మార్నింగ్ చూసినట్లయితే చాలా స్మెల్ మంచిగా వస్తుందండి. ఇలా పక్కనే రేగు చెట్టు ఉంది, ఇక్కడవే రేగు పల్లెరు. ఇప్పుడు ఇదండి కొద్దిగా పెద్ద పిక్ అయింది. ఇదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏరాం కదా పొలం, మరి ఎందుకని ఇక్కడ కూర్చొని తినేస్తున్నాం. చాలా చాలా బాగుంటాయి, తిని చూపిస్తాను. ఇదండి చాలా తీగుంటాయి.
చిన్నప్పుడే తెలియ చిట్ దగ్గరికి వచ్చి యారు ముందు ఏరేస్తారని ఉదయం లెగ్గాను ఉరుక్కుంటూ వచ్చి ఏరేవాళ్ళము. మాకు స్వీట్ మెంబర్స్ ఉండేవి, మళ్ళీ ఇప్పుడు తింటుంటే మీకు ఇలాంటి స్వీట్ మెంబర్స్ ఉంటాయనుకుంటున్నాను. మీకు ఉన్నట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.